పెట్రోల్ ధరలు తగ్గించాలన్న కేంద్రం ఉచిత సలహాపై రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ధరలు పెంచినప్పుడు మమ్మల్ని అడిగారా అని ప్రశ్నిస్తున్నాయి. అసలు పన్నులే పెంచని తమను ధరలు తగ్గించాలని హితబోధ చేయటం ఏంటని విరుచుకుపడుతున్నాయి. ముందుగా మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పెట్రోల్ ధరల తగ్గింపుపై మోదీ సర్కార్ గొప్పలకు పోతోంది. గత 8 ఏళ్లు పెట్రోల్ డీజిల్ పై 50, సిలిండర్ పై ఏకంగా 645 పెంచిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు కంటి తుడుపుగా కాస్త తగ్గించి భారీగా తగ్గించినట్టు బిళ్ళపిస్తోంది. ఇంధన ధరలపై రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని పనిలో పనిగా ఉచిత సలహా ఇస్తోంది. మోదీ తొలిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు అంటే 2014 మే 26న లీటర్ పెట్రోల్ 71.41 రూపాయలు. దీనిపై కేంద్రం అప్పుడు విధించిన ఎక్సైజ్ సుంకం 9.48 రూపాయలు. అలాగే డీజిల్ ధర 55.49గా ఉండగా దీనిపై ఎక్సైజ్ సుంకం 3.56గా ఉండేది. ఆ సమయంలో బ్యారెల్ చమురు ధర $108గా ఉంది. కరోనా లాక్డౌన్ లో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $12లకు తగ్గింది. ఈ లెక్కన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గాయి. అయితే వినియోగదారుల జేబుల్లోకి చేరాల్సిన ఆ ప్రయోజనాలను మోదీ సర్కార్ ఖజానాకు మళ్లించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా 32.90, డీజిల్ పై 31.80కు పెంచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధర జీవితకాల కనిష్టానికి చేరినప్పటికీ ఆ సమయంలో కూడా దేశంలో లీటర్ పెట్రోల్ ధర 85 రూపాయలుగా ఉంది. మొత్తంగా గడచిన 8 ఏళ్లలో పెట్రోల్ పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని 250% పెంచగా డీజిల్ పై 900% వడ్డించింది. ఇప్పుడు పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్ పై 6 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి గొప్ప తగ్గింపుగా చెప్పుకుంటోంది. ఏడాపేడా పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం అసలు పన్నులే పెంచని తమకు రేట్లు తగ్గించమని హితబోధ చేయటం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరని కేంద్రం ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోందని తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ విరుచుకుపడ్డారు. 2014 తర్వాత లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 250%, డీజిల్ పై 900% పెంచిన కేంద్రం ఇప్పుడు కొంతమేర తగ్గించి రాష్ట్రాలకు సూచనలు చేస్తోందని విరుచుకుపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. అటు కేంద్రం తీరుపై బిజు జనతాదళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్రోల్ డీజిల్ పై కేంద్రానికి ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, సెస్ సర్చార్జీ, ఇలా పలు రకాలుగా ఆదాయం వస్తుందని, అయితే పెట్రోల్ పై రాష్ట్రాలకు కేవలం వ్యాట్ ద్వారానే ఆదాయం వస్తున్నట్టు బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో రాష్ట్రాలు పన్నులు తగ్గించాలంటూ కేంద్రం కోరటంపై అసహనం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణానికే నిజంగా కళ్ళెం వేయాలనుకుంటే ట్యాక్స్, సుంకాలు, సెస్లను కేంద్రం తగ్గించాలని బీజేడీ ఎంపీ డిమాండ్ చేశారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు పేరిట కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ విరుచుకుపడింది. కంటి తుడుపు చర్యలు కాకుండా ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు అసలైన ఉపశమనం కలిగించాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అటు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు, గ్రాంట్లను మంజూరు చేస్తే తప్ప అవి పెట్రోల్ పై వ్యాట్ ను తగ్గించే స్థితిలో లేవని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. సుంకాల నుంచి రాష్ట్రాలకు వచ్చే రాబడి తక్కువని, బ్యాట్ ద్వారా వచ్చే మొత్తమే రాష్ట్రాలకు ప్రధానమని చెప్పారు. అయితే ఇప్పుడు రాష్ట్రాలు కూడా పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరటంపై అసహనం వ్యక్తం చేశారు.